గుజరాత్ తో పాటు మహారాష్ట్రలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఋతుపవనాల ప్రభావంతో ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోర్బందర్, సూరత్, జునాగఢ్, వడోదర, ముంబై నగరాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. గుజరాత్ లో వరదల బీభత్సం కొనసాగుతోంది. గత వారం రోజులుగా గుజరాత్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పోర్బందర్, సూరత్, జునాగఢ్, వడోదర జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. పోర్బందర్ లో 24 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూరత్ లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి. పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో జనం నానాతంటాలు పడుతున్నారు. వరదల కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. రాజ్కోట్ లో రోడ్లపై నీళ్లు నిలిచి చెరువుల్లా కనిపించాయి. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. వల్సాద్ లో కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ముంబైలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో నగరం మొత్తం తడిసి ముద్దవుతోంది. ఆదివారం 24 గంటల వ్యవధిలో ముంబైలోని చాలా ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాదర్, మెరైన్ డ్రైవ్, థానేతో పాటు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. సబ్వేల్లోకి వరద నీరు ప్రవేశించడంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. మరో 48 గంటల పాటు ముంబైలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.